లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. ఈ శ్రావణ శుక్రవారం రోజున మన ఇంట మణిద్వీప వర్ణన పూజ కన్నుల పండుగగా జరిగింది. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. మణిద్వీప వర్ణన పూజను ఎలా ఆచరించాలి, అలాగే పాటించవలసిన విధి విధానాలేంటి, వాటితో పాటు మణిద్వీప వర్ణన పూజపై మీకున్న సందేహాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది, దీనినే సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు ఇవాల్టి వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఒక చిన్న మాట, దయచేసి వీడియోని ఎక్కడి కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మణిద్వీప వర్ణన పూజపై ఉన్న సందేహాలన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. చూస్తున్నారు కదా, అమ్మవారి పూజకని పసుపు గంధం నీటితో కాకుండా పన్నీటితో కలుపుకున్నాను. అమ్మవారి పూజలో ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వలన వారి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇలా కలుపుకున్న పసుపును అమ్మవారి ప్రతిమను, చిత్రపటాన్ని, అలాగే దీపపు కుందుల్ని అలంకరించుకోవాలి. మణిద్వీప వర్ణన పూజని ప్రత్యేకించి శ్రావణ శుక్రవారాల్లో, దసరా శరన్నవరాత్రుల్లో, ఇంకా చెప్పాలంటే ఏ శుక్రవారం రోజైనా మనం దీన్ని ఆచరించవచ్చు. ఈ చివరి 5వ శుక్రవారం రోజున నేను 32 దీపాలతో మణిద్వీప వర్ణన పూజను చేసుకున్నాను. మనకు మణిద్వీప వర్ణనలో 32 శ్లోకాలుంటాయి. దానికి అనుగుణంగానే నేను ఈ రోజున 32 దీపాలను వెలిగించుకోబోతున్నాను. ఈ దీపాలలో ప్రత్యేకించి కామాక్షి అమ్మవారి దీపం, గజలక్ష్మి దీపం, అలాగే శంకుచక్ర దీపాలు, పంచహారతలు, ఇలా వివిధ రకాలను ఉపయోగిస్తున్నాను. లలిత అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ను ఉపయోగిస్తున్నాను. దాన్ని కూడా నేను ఎరుపు వస్త్రాన్ని తీసుకున్నాను. చూశారు కదా, ఇలా పరిచి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. కమెంట్స్లో చాలామంది అడిగారు, మణిద్వీప వర్ణన పూజను ఆచరించడానికి లలిత అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉండాలా అని. ప్రతిమ లేకపోయినా లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళన అది కూడా అందుబాటులో లేకపోతే మన ఇంట్లోని కామాక్షి అమ్మవారి దీపానికి కూడా ఈ పూజను ఆచరించవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని అందంగా పూలమాలతో అలంకరించుకున్నాను. ఈ రోజున పూజలో అమ్మవారికి ఇరువైపులా ఇలా ఏనుగు దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాను. కామాక్షి దీపానికి ఇరువైపులా నా దగ్గరున్న చెరుకు గడలను పెట్టుకుంటున్నాను. లలిత అమ్మవారి ముందు పంచదీపం స్టాండ్ని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఏర్పాటు చేసుకుంటున్నాను. సాధారణంగా పూజలో ఒక 5, 9, 11 ఇలా దీపాలను వెలిగించుకుంటాము. కాకపోతే ఈ మణిద్వీప వర్ణన పూజలో 32 దీపాలనేసరికి ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్న సందేహం అయితే మొదట్లో ఉన్నది. కాకపోతే ఒక్కో దీపాన్ని అలా అమర్చుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అందంగా అనిపించింది. నా దగ్గర ఉన్న చిన్న చిన్న ప్రమిదలను ఇలా ముగ్గు పీఠంపై ఏర్పాటు చేసుకున్నాను. నేను 32 దీపాలలో పంచహారతిని కూడా లెక్క పెట్టుకున్నాను. ఆ 32 దీపాలన్నింటినీ అమ్మవారి చుట్టూతర ఇలా ఏర్పాటు చేసుకున్నాను. మొదట మణిద్వీప వర్ణన పూజ అనగానే చాలామందికి ఉన్న సందేహం, చాలా కఠినమైన పూజ, అలాగే నియమనిష్టలు పాటించాలని అందరి భావన. అయితే అమ్మవారి పూజ ఏదైనా సరే మనకున్నంతలో మన శక్తి మేరకు ఆచరించవచ్చు. పూజకు కావాల్సింది భక్తి. అదున్నట్లయితే మనం ఎంత క్లిష్టమైన పూజనైనా ఇష్టంగా ఆచరిస్తాము. ఇక మణిద్వీప వర్ణన పూజని ఏ సమయంలో ఆచరించాలన్న విషయానికి వస్తే, ఈ పూజని ప్రత్యేకించి బ్రహ్మముహూర్తం అంటే 4:30-6 మధ్యన ఆచరిస్తే మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. అలా
ఉదయం చేయడం కుదరదు అనుకుంటే సాయంత్రం వేళన 6 నుంచి 7 గంటల మధ్యన ఈ పూజను ఆచరించవచ్చు. ఉపవాసం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే పాలిచ్చే తల్లులు అలాగే ఆరోగ్యం సరిగా లేనివారు సాయంత్రం స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని శుచియైన బట్టలను ధరించి ఈ పూజను ఆచరించవచ్చు. అయితే పూజను ఆచరించే వారే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా నియమాలను పాటించాలి. అందులో సాత్విక భోజనాన్ని స్వీకరించడం, బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటివి ముఖ్యంగా ఉంటాయి. ఇలా దీపపు కుందుల్లో నూనెను వడ్డించుకున్నాను. ఇప్పుడు 32 దీపాలకు సరిపడా వత్తులను తయారు చేసుకోవాలి. పంచహారతులకు విడిగా అలాగే పెద్ద దీపాలకు విడిగా ఇలా అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. పూజకు ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకుంటే చాలా చక్కగా పూజనాచరించవచ్చు. దీపారాధనకు విశేషంగా ఆవు నెయ్యి శ్రేష్టం. నువ్వుల నూనె అలాగే కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. అలాగే 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధనకు ఉపయోగించాలి. శ్రావణ శుక్రవారం గనక ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను. ఇలా ఉప్పుని ఒక పెద్ద ప్రమిదలో వేసుకొని దానిమీదుగా ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టుకున్నాను. దీపాన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఉప్పు దీపాన్ని లక్ష్మీ అమ్మవారి విగ్రహం ముందు ఏర్పాటు చేసుకున్నాను. అలాగే అమ్మవారి ముందు ఉప్పు దీపంలో ఈ పంచగవ్య దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోబోతున్నాను. విశేషంగా పంచగవ్య దీపారాధన చేసినట్లయితే ఒక హోమం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది. ఉప్పు దీపానికి ప్రత్యేకించి ఆవు నేతిని ఉపయోగిస్తే చాలా మంచిది. ఇక్కడ నేను ఉపయోగిస్తున్నది సితారా ఫుడ్స్ నుంచి తెప్పించుకున్నది. సువాసన అయితే ఇక చెప్పనవసరం లేదు, అంత బాగుంది. నేను సితారా ఫుడ్స్ నుంచి తెప్పించుకున్న ఆవు నెయ్యి కానీ పికిల్స్ కానీ అన్నీ ఒక వీడియో షేర్ చేశాను. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా దీపాలలో నూనెను వడ్డించుకొని వత్తులను వేసుకున్న తర్వాత ఏకహారతిని సిద్ధం చేసుకున్నాను. లలితా అమ్మవారి మణిద్వీప వర్ణన పారాయణానికి పుష్పాలను సిద్ధం చేసుకున్నాను. ఇంకా కమెంట్స్లో చాలామంది అడుగుతున్న డౌట్ అయితే మణిద్వీప వర్ణన పూజకి ఎన్ని రకాల పుష్పాలను ఉపయోగించాలన్నది. కొంతమంది 32 రకాల పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు. ఎవరి అనుకూలతను బట్టి వారు పూజనాచరించవచ్చు. ఈరోజు మన అమ్మవారి పూజకి ఎర్రటి గులాబీలు అలాగే పసుపు చామంతులను ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి పారాయణం సమయంలో పుష్పం అలాగే పసుపు కుంకుమ అక్షింతలను కూడా సమర్పించాలి. అందుకే నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని సిద్ధం చేసుకున్నాను. వీటితో పాటు 5 రకాల పండ్లను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. చూశారు కదా, ఇలా నైవేద్యాన్ని అలాగే అమ్మవారికి సమర్పించే పంచహారతిని కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇలా ముందుగానే పూజకు కావలసిన పసుపు కుంకుమ అక్షింతలను అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. మణిద్వీప వర్ణన పూజనాచరించడానికి సర్వం సిద్ధం. ముందుగా సుగంధభరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మనం మిగిలిన దీపాలను వెలిగించాలి. ఇందాక చెప్పినట్లు ఎన్ని పుష్పాలను ఉపయోగించాలన్న విషయానికొస్తే పూజకి 32 రకాల పుష్పాలు దొరకడం చాలా కష్టం. సుగంధభరితమైన ఏ పువ్వులైనా సరే ఎర్రటి గులాబీలు, చామంతులు ఇలా వివిధ రంగుల్లో కూడా మనం లెక్కకు తీసుకోవచ్చు. ఒకవేళన మణిద్వీప వర్ణన పూజను 5 వారాలు 9 వారాలు ఆచరించాలనుకున్నవారు తిరిగి మరలా ఆ రంగు పువ్వులనే ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకవేళన ఈ వారం మనము ఎర్రటి గులాబీలను ఉపయోగిస్తే వచ్చే వారం కూడా ఆ ఎర్రటి గులాబీలను లెక్కలోకి తీసుకోవచ్చు. ఇలా చామంతులను అలాగే పసుపు ఎరుపు రంగుల గులాబీలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు.
అయితే మణిద్వీప వర్ణన పారాయణం సమయంలో మనకు 32 శ్లోకాలకు 32 పుష్పాలను సమర్పించవలసి వస్తుంది. ఇంకా అదనంగా చివరి 3 శ్లోకాలను 2 సార్లు చొప్పున మనం పారాయణం చేసుకోవాలి. వాటికి కూడా పువ్వులను సమర్పించాలి. అంటే అమ్మవారికి 35 పుష్పాలను మనం సమర్పించాలి. దీనికి దాదాపుగా 40 పుష్పాలను తీసుకుంటే సరిపోతుంది. 40 అని ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి లెక్క అటు ఇటు అవుతుంటుంది. అందుకే తక్కువ అవ్వకుండా 40 పుష్పాలను తీసుకుంటే మంచిది. చూస్తున్నారు కదా నా దీపారాధన ఇలా అయిందో లేదో. సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి నైవేద్యాన్ని స్వీకరించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం ఆరాధించినట్లయితే వారి దర్శన భాగ్యం మనకు ఏదో ఒక రూపంలో కలుగుతుంది. దాదాపు 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మణిద్వీప వర్ణన పూజని నేను ఆచరిస్తున్నాను. పూజనాచరించడం వలన ధనకనకాలు అలాగే ఆస్తుల కొనుగోలు ఇలాంటివి జరగవు. వీటికంటే కోటి రెట్ల ఆనందం మనం పొందగలుగుతాము ఆ అమ్మవారి ఆరాధనతో. చెప్తున్నాను కదా అమ్మవారి పూజను ఆచరించిన ప్రతిసారి కూడా నేను అనుభూతిని చెందుతున్నాను. మన కష్టానికి తగినట్టు అమ్మవారి అనుగ్రహం మనపైన ఎల్లప్పుడూ ఉంటుంది. చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు మాకు ఏ పూజ చేసినా సరే ప్రతిఫలం కనిపించట్లేదని. అందుకే ఈ ఉదాహరణను చెప్పవలసి వచ్చింది. ఎప్పుడు స్వామి అమ్మవార్లని భక్తితో ఆరాధించాలి, ప్రతిఫలం ఆశించి కాదు. ఇలా చక్కగా దీపారాధన చేసుకొని వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షింతులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. వీడియో స్టార్టింగ్లో మణిద్వీపాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానని నేను చెప్పాను కదా, ఇదిగో చూడండి. మణిద్వీపంలో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఆ దీపపు కాంతుల్లో అందంగా ఎలా అయితే ఉంటారో అలానే అనిపించింది. ఆ దీపపు కాంతులే కోటి సూర్యుల ప్రచండ కాంతుల్లా, కోటి చంద్రుల చల్లని వెలుగుల్లా, కోటి తారకల వెలుగు జిలుగుల్లా, అలాగే కంచుగోడల ప్రాకారాల్లా, రాగిగోడల చతురస్రాల్లా అనిపించాయి. నేను వెలిగించిన ఆ 32 దీపాలే మణిద్వీపానికి మహానిధులుగా అనిపించాయి. ఆ దీపపు కాంతుల్లో అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. దానితో పాటు మనసంతా కూడా సంతోషంతో నిండిపోయింది. నేను అనుభూతి చెందిన వాటితో పోలిస్తే ఏ ప్రతిఫలమైనా సరే చాలా చిన్నదే అనిపిస్తుంది. ఇప్పుడు మణిద్వీప వర్ణన పారాయణాన్ని మొదలు పెట్టాను. మహాసంపదలిచ్చు మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలక మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులో కొలువయ్యింది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబకు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాదినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపం దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం. పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవును గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. అరవది నాలుగు కళామ తల్లులు వరాలనొసగే పదారు శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు.
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మన ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మన ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం చూస్తున్నారు కదా మణిద్వీప వర్ణన పూజని నా బంగారు తల్లి కూడా నాతో కలిసి చేసింది నేను మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటే అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తుంది బంగారు తల్లి కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాలికారాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మన ద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమని నిర్మిత గుహలు మన ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నేరి కింపురాషదులు నానా జగములు నదీ నదములు మన ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మన ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మన ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మన ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మన ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రభాలశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మన ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మన ద్వీపానికి మహానిధులు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపార ధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపార ధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మన ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులుతోగేరు నూతన గృహములు కట్టిన వారు మన ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులుతోగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మన ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునున్నట్టు కోటి శుభాలను సమకూర్చునుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణి ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంటూ కోటి శుభాలను సమకూర్చునుటకై
ఇలా చివరి మూడు శ్లోకాలను రెండు సార్లు పారాయణం చేసి పుష్పాలను సమర్పించాలి. నేను రెండవసారి పారాయణం గులాబీలు అలాగే బంగారు పుష్పాలతో చేసుకున్నాను. మణిద్వీప వర్ణన పారాయణం తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని అలాగే తాంబూలాన్ని సమర్పించాను. ఆ మణిద్వీపేశ్వరికి ముత్యాల హారతిని సమర్పించాను. ఆ బంగారు తల్లి నివసించే మణిద్వీపాన్ని వర్ణించడానికి మానవ జన్మ సరిపోదు. మణిద్వీపం అన్నది కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్టంగా విరాజిల్లుతూ ఉంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. అడుగడుక్కి స్వచ్ఛమైన మధురజల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. మణిద్వీపంలో పుష్పాలు కూడా బంగారు వన్నెతో బాసిల్లుతూ ఉంటాయి. పండ్లు కూడా రత్నాల వలె కన్నులకింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. మణిద్వీప ఇత్తడి ప్రాకారాల మధ్య మందారవనాలు, కదంబవనం ఉంటుంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తూ ఉంటుందని మన పురాణ గాథలు చెబుతున్నాయి. మన పూజలందుకొని అలసిన ఆ తల్లికి గింజామరాన్ని పట్టాను. ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ సేద తీరుతూ భక్తులని అనుగ్రహిస్తుంటారు. చూశారు కదా మన ఇంట జరిగిన మణిద్వీప వర్ణన పూజని. మణిద్వీప వర్ణన పూజపై మీకున్న సందేహాలన్నీ తీరిపోయాయనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ చల్లని తల్లి చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.